everyone. My name is Goni Sai Madhavi. My father name is Mallesh. I am from Manchurial. This is my 8th assignment. And ee 8th assignment lo bhaganga manaki ichina topic entante edaina oka amsham teeskuni dani gurinchi maatladandi anesi. So mara nene topic teeskunnanu ante naaku ee topic ishtam ante raitu. Nenu entagano preminche రైతుల గురించి మాట్లాడాలనుకుంటున్నాను. అయితే రైతే రాజు, రైతే రారాజు. ఈ రైతే దేశానికి వెన్నెముక. ఎవరైనా ఒప్పుకుంటారా రైతు ఎప్పుడైనా రాజు అయ్యాడా, రైతు ఎప్పుడైనా రారాజులా ఉన్నాడా? రైతు దేశానికి వెన్నెముక. వెన్నెముకల తను పండించిన పంటను మనకు అందిస్తున్నాడు. తను కడుపు నిండా తినకుండా, కంటి నిండా నిద్రపోకుండా తను పండించే ఆ పంట కోసం రాత్రింబవళ్ళు కష్టపడుతూ మనకి తినడం కోసం తను పండించే పంటని ఇస్తాడు. కుల మత చిన్న పెద్ద ఏ భేదం ఏ తేడా లేకుండా రైతు మన కోసం కష్టపడుతున్నాడు. కానీ అలాంటి రైతుకి ఈరోజు గౌరవం లేదు. కూటి కోసం కోటి తిప్పలు. ఎంత కోటీశ్వరుడైనా సరే కూటి కోసం మాత్రమే ఏ తిప్పలైనా పడతాడు. కోటీశ్వరుల దగ్గర చాలా డబ్బులుంటాయి కదా, మరి వాళ్ళు తినేది ఏదైనా వజ్రాలు వైడూర్యాలు ఏమైనా తింటారా? వాళ్ళు తినేది అన్నమే కదా. మరి అలాంటి అన్నాన్ని పండించే రైతుకు ఎందుకు గౌరవం లేకుండా పోతుంది? ఈ రైతు గురించి నేను ఒక చిన్న పాట పాడాలనుకుంటున్నా. దుక్కి దున్నే నీకు దుఃఖం ఎందుకొచ్చినదని, నువ్వు నమ్ముకున్న భూమి తల్లి నిన్ను అడుగుతున్నదో, సెమట సుక్కే మాకు బువ్వా నీకు లేదా ఏ సిల్లి గవ్వా, నిట్ట నిలువు నాను కరిగిపోతూ వెలుగు పంచెటి కొవ్వొత్తి నువ్వు, కన్నీళ్ళు అడుగంటి పాయే అన్నా రైతన్న, కాయ కష్టమే చేతికి వచ్చే అన్నో పేద రైత, మాకు అందించి సోనమ సూరి నువ్వు తింటావు రేషను బియ్యం, కోట్లు పలుకుతున్న నీ భూమి నువ్వు చెయ్యవంట వ్యాపారం, అరగంట కోచావు గంట అన్నో పేద రైత, రైతు బతుకంటే ఆరని మంట అన్నో పేద రైత. ఇందులో ఉన్న ప్రతి ఒక్క లిరిక్ గుండెని హత్తుకునేలా ఉన్నాయి. ఇక్కడ రైతు ఎంతో కష్టపడి తను పండించిన పంటను తినలేకపోతున్నాడు. చాలా వరకు రైతులు తను పండించిన పంటను తినకుండా వాళ్ళ జీవన మనుగడ కోసం వాటిని అమ్మేసి వాళ్ళు రేషన్ బియ్యం తింటున్నారు. ఎందుకు మరి? రైతు రాజే కదా, మరి రాజు అయినప్పుడు తను పండించిన పంట ఎందుకు తినలేకపోతున్నాడు? ఎంతో కష్టపడి 6 నెలలు కష్టపడి తను పండించే పంట కోసం నా పంట చేతికొస్తుంది అని ఆశగా చూస్తూ ఉంటాడు. అప్పులన్నీ కట్టుకోవచ్చు అనుకుంటాడు. కానీ ఆ పంట చేతికొచ్చే సమయానికి ఏ వర్షమో రావచ్చు, ఏ వరదో రావచ్చు. ఆ టైంకి ఆ పంట ఏమవుతుందో తెలియదు. ఒకవేళ అలా వర్షం రాకుండా వరదలు రాకుండా పంట బాగానే ఉంది, రైతు చేతికొచ్చింది, చాలా సంతోషం. కానీ ఆ పంట అమ్మే సమయానికి మధ్యలో దళారులు అనే రాక్షసులు ఉంటారు. వారి వల్ల వీళ్లకు వచ్చే ఆ కనీస మద్దతు ధర కూడా రాకుండా పోతుంది.
మరి రైతు ఇంకెప్పుడు రాజులా బ్రతికేది, ఇంకెప్పుడు రైతు రాజు అయ్యేది? ఈ రైతు అలా రైతు అనే వీళ్ళు లేకపోతే అసలు ఈ జీవన మనుగడ అనేది ఉంటుందా? ఎలా బ్రతుకుతారు? కోటీశ్వరులైనా సరే ఎలా బ్రతుకుతారు? ఏం తిని బ్రతుకుతారు? నేను ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా, ఎందుకంటే నేను ఒక రైతు బిడ్డని, మా డాడీ ఒక రైతు, అందుకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా. ఏ రోజు అయితే రైతు రాజులా రారాజులా బ్రతికే రోజు ఒకటి వస్తుందో, ఆ రోజే రైతు కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోతాడు హాయిగా. వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా సంతోషంగా ఉంటుంది. ఇక్కడ వేరే వేరే రంగాల నుండి వచ్చిన వాళ్ళ పిల్లలు, వాళ్ళ పిల్లలు ఏవో ఏవో సెటిల్ అవుతూ చాలా బాగానే ఉంటున్నారు. కానీ రైతు బిడ్డ మాత్రం మళ్ళీ రైతుగానే ఉంటున్నాడు. కానీ ఇది చేంజ్ అవ్వాలి. రైతులకి వాళ్ళకి ఇచ్చే గౌరవం వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళకంటూ ఒక మంచి స్థానం ఉండాలి. వాళ్ళు కూడా బాగుండాలి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ రైతన్న, నీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ.